అయితే ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఫస్ట్ ప్రయారిటీ డెవలప్మెంట్ మీద మన కాన్స్టిట్యూన్సీలో ఉంటుంది కాబట్టి ఈరోజు ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. రెండోది మీకు సుప్రభాత్ నగర్ నుంచి తీసుకుంటే బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ కానివ్వండి, ఎస్ఆర్ నగర్ కానివ్వండి, ఇక్కడ మనకు బాపు నగర్ ముస్లిం బస్తీ ఉంది, పాపం వాళ్లకు డ్రైనేజీ సమస్య ఉన్నది, రోడ్డు సమస్య ఉన్నది, ఇవన్నీ ఏంటంటే దీర్ఘకాలికమైనటువంటి సమస్యలకన్నీ పరిష్కారం చేస్తున్నాం. రెండోది బాపు నగర్ సంబంధించి వాళ్ళకు ఒక గ్రేవ్యార్డ్ సమస్య ఉన్నది, నీకు శ్మశాన వాటిక గ్రేవ్యార్డ్, వాళ్ళు ఏంటంటే పాపం ఈ బాపు నగర్లో ఉన్న చనిపోతే వాళ్ళంతా ఒక కిలోమీటర్ తిరిగిపోవాలి, వాళ్ళకు ఆనుకునే శ్మశాన వాటిక ఉంటుంది, వాళ్ళు 3 డేస్ ఫంక్షన్ కూడా చేస్తుంటారు, అది కూడా క్లియర్ చేస్తున్నాం. అందరూ